చైనాకి సంబంధించినటువంటి 59 యాప్ల నిషేధం మీద చైనా స్పందించింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు. ఓ పక్కన తమ దేశంలో ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయదు, అదే సందర్భంలో ఓన్లీ స్వదేశీకి సంబంధించినటువంటివే ఉండాలి. ఆ విధంగా చేస్తూ మొదటి నాటకం ఆడిన వాళ్ళు మనకి నీతులు చెప్పడం అన్నమాట. గోతులు తవ్వేవాళ్ళు నీతులు చెప్పడం ఎట్లా ఉంటుందో దానికి సాక్ష్యం. ఏంటి అంటే అంతర్జాతీయ ప్రమాణాలని మర్చిపోకూడదు, అంతర్జాతీయ విలువలు మర్చిపోకూడదు. ఆ విలువలకి ఒలువలు తీసినటువంటి వాళ్ళే ఈ మాట మాట్లాడడంలో ఒక స్పెషాలిటీ అన్నమాట. మనమేమి విదేశాలకు సంబంధించిన అన్నీ తీసేలా, చైనా ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తోంది కాబట్టి దానికి మొదటి మొట్టికాయ మాత్రమే యాప్లు. ఈ దేశంలో ప్రజల కోరికను అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించుకుంటున్నటువంటి చైనాకి ఒక పెద్ద థ్రెట్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏ సంస్థలైనా వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంటాయి కాబట్టి, అక్కడ ప్రభుత్వానికి సంపదను తీసుకెళ్లి పోస్తుంటాయి కాబట్టి. వేరే దేశాల వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవడం వేరు, చైనాకి సంబంధించిన వాళ్ళే నడపడం వేరు. అక్కడ అవన్నీ కూడా చైనాకే వర్తించేటువంటి అంశం కాబట్టినే అది ఒకటి. రెండవది ఇక్కడ టిక్ టాక్ నిన్న ఆగిపోయింది గూగుల్లో ప్లేస్టోర్ నుంచి, ఇవాళ హలో ఆగిపోయింది. దాదాపుగా ఒకటి సర్క్యులేషన్లో నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇదే సందర్భంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగానా లేకపోతే భారతదేశంలో తయారైనటువంటి టిక్ టాక్కి పోటీగా తయారైనటువంటి యాప్ ఒక గంటకి 90,000 చొప్పున డౌన్లోడ్ అవుతున్నాయి. అంటే ఎప్పుడైనా సరే ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి మీదకి పోతాడు, ఇక్కడ లేదు అనుకున్నప్పుడు ఉన్నదాన్ని వినియోగించుకుంటాడు. ఇదివరకటి రోజుల్లో మన దగ్గర ఉన్నటువంటి వస్తువులకి ఇప్పుడు ఉన్నటువంటి దానికి తేడాది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అది చైనా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నాం. వ్యాపార వాణిజ్య సంబంధాలలో ఈ తరహా ధోరణి సరికాదు అని, ఇంకో పక్కన దానికి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఇంకొక ఆంక్ష కూడా సిద్ధమవుతుంది. 5G సేవలకు సంబంధించినటువంటి వ్యవహారాలని చైనాకి అప్పచెప్పకూడదన్నటువంటి ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయి అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి పాయింట్. అదే సందర్భంలో ఇప్పటికే అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు, దాదాపుగా 100,000 కోట్ల విలువైనటువంటి కాంట్రాక్టులు చైనా సంస్థలకి ఆపివేయడం జరిగింది. మరోవైపున బీసీసీఐకి కూడా చైనాకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వాడద్దు అన్నటువంటిది కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయింది. ఇవన్నీ కూడా చైనాకి వరుసగా అంటే ఓ పక్కన విదేశాంగ విధానంతో దెబ్బకొడుతున్నాం, ప్రపంచంలో ఏ దేశము చైనా ధోరణికి మద్దతు ఇవ్వట్లేదు, రక్షణ విధానంలో డి అంటే డి కొట్టి ఎదురుగుండా ఉంచున్నాం, ఇంకొక వైపున ఆర్థిక పరంగా మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం, ముప్పేట దాడి చేస్తున్నాం.